బయటికి పెద్దగా కనిపించరు కానీ మెగా హీరోల్లో బన్నీ చరణ్ మధ్య కనిపించని పోటీ ఉన్నది. మెగా హీరోలతో సన్నిహితులు ఆ వాస్తవంపై చెవులు కొరుక్కోవడం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. బన్నీ తీసుకున్న ఓ నిర్ణయం పరిశ్రమలో అనేక రూమర్స్కి తెరలేపింది. బన్నీ కావాలని చెర్రీని కార్నర్ చేస్తున్నాడని అంటున్నారు నాగబాబు పయాన చరణ్కు బాబాయి. అయితే చెర్రీతో సినిమా చేసి దారుణంగా నష్టపోయాడు. ఆ నష్టాల సమయంలో చిరంజీవి ఆదుకోలేదని పవన్ ఆదుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. పవన్ తన డేట్స్ వగేరా చూసే వ్యవహారం అప్పగించి ఆర్థికంగా ఆదుకున్నాడని అన్నారు. అవన్నీ నిజమో కాదో తెలియదు కానీ ఆ తర్వాత నాగబాబు సినిమా చేయలేదు. మరోవైపు చరణ్ కూడా మళ్ళీ నాగబాబుకి ఛాన్స్ ఇవ్వలేదు. నాగబాబు అంటే మెగా ఫ్యాన్స్లో చాలా కీలకం. మెగా ఫ్యాన్స్ అందరికీ నాగబాబుతో సాన్నిహిత్యం ఉంది. ఫ్యాన్స్ బేస్, సినిమాలు ఇలా అన్నింటా వెల్ ప్లానుడ్గా ముందుకు వెళ్తున్న బన్నీ చాలా స్ట్రాటజిక్గానే నాగబాబుకు తన సినిమా ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చి రాయల్టీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తోంది. ఇది బన్నీకి పెద్ద ప్లస్ పాయింట్. మరి నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఇప్పుడు తన వంతుగా ఏం చేస్తాడో, బన్నీకి క్రెడిట్ వస్తే వచ్చిందిలే అనుకుంటాడా, లేక తాను కూడా బాబాయ్కి సపోర్ట్ ఇచ్చి శభాష్ అబ్బాయి అనిపించుకుంటాడా, చూడాలి.